హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి అబ్బా. నిందరూ నేను ఉండాలి. భోంచేస్తారా? అందరూ భోంచేసి పడుకోండి. నైట్ టైం భోం చేయకపోతే ఆకలి సగరైతే గట దంచి కొడుతుంది. మా అమ్మలు కాదు నిద్ర పడుతుంది. కడుపులో ఎలకలు ఎలా పరిగెట్టేస్తాయి. నేను చాలాసార్లు చూసాను కడుపులో ఎలకలు ఎలా పరిగె ఇలా పరిగెట్ట. ఏమంటారా, ఎందుకు పరిగెడతాయి అంటారా? మొగుడి మీద పెళ్ళం కోపం మించిన పెళ్ళం మీద మొగుడు కోపం మించిన కోపం ఎంత అవుతుంది? ఇది అంతే. మొగుడి మీద కోపం మించి అన్నం తినపోయేమనుకో ఆకలి పిల్లలే ఎలకలు పరిగెడతాయి. అలాగే పెళ్ళం మీద కోపం మించి మీరు అన్నం తినపోయారనుకో ఎలకలు ఎలా పరిగెడతాయి. అర్థమవుతుందా? ఆ ఎలకలు పరిగెట్టినప్పుడు తినేది ముందు సరే తినేసి కోపం మించండి. ఓకేనా? అక్క నువ్వెవరివో కూడా నాకు తెలియదు అక్క. నిజంగా నీ కామెంటు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓకేనా? నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. ఆర్ఎస్ అన్నది ఎవరని అడిగో. ఓకే అక్క, నీ లవ్ సైన్స్ చేస్తున్నావు చెల్లి, చాలా బాగుంటున్నాయి. నువ్వు లవ్లో ఏమన్నా లవ్ చేసేవా, లవ్లో ఏమన్నా ఫెయిల్యూర్ అవ్వేవా అన్న. అక్క నేను లవ్లో అయితే ఫెయిల్యూర్ అవ్వలేదు, లవ్లో సక్సెస్ అవ్వాను. మాది లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాను నేను. కానీ ఆర్ఎస్ అన్నది మా ఆయన పేరు ఆర్ వస్తుంది అక్క, నా పేరు వచ్చేస్తుంది. ఓకేనా? ఇడిపోయారా చెల్లి అన్న? ఇడిపోలేదక్క, మేమిద్దరం కలిసే ఉన్నాము. కానీ తను అందనంత దూరంలో తను ఉన్నాడో, అందుకోలేనంత దూరంలో నేనున్నానక్క. ఇది తన జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి, నా జ్ఞాపకాలు తనతో తీసుకెళ్ళిపోయాడక్క. ఇంకొక చిన్న మాట ఏంటి, నేను ఇప్పుడు బాధపడకుండా ఎందుకు చెప్తున్నా చెల్లి అంటావమ్మో. నేను బాధపడితే తను హ్యాపీగా ఉండాడక్క అక్కడ, అందుకు నేను బాధపడతలేదు. తను ఎప్పుడు నా వెనకాల ఉంటాడో నేను ఎప్పుడు తన వెనకాల ఉంటాను. ఇది తన జ్ఞాపకాలు తన కూతురు నాకు ఇచ్చేళ్ళాడక, తన కొడుకుని తన కూతురిని నాకు ఇచ్చేళ్ళాడు. మా ప్రేమకు ప్రతిరూపం అందరూ లేడు అని అనుకుంటారు, కానీ నా కూతురు రూపంలో నా దగ్గర ఉన్నాడని నేను అనుకుంటాను. చాలా థ్యాంక్స్ అక్క, మా ఆయన మళ్ళీ నన్ను మా ఆయన జ్ఞాపకాలు నాకు గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. నేను ఎప్పుడు మా ఆయన ఎప్పుడు మా ఇంట్లో కాదు మనసులో పెట్టుకుని గుర్తు చేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా నేను బాధపడను అని తనకు మాట ఇచ్చాను. నేను బాధపడినప్పుడు బాధపడే రోజు వచ్చిందంటే కనుక ఖచ్చితంగా నేను ఆ రోజు భోజనం కూడా చేయకుండా ఎడితే కూర్చుంటానక్క. కానీ ఆ రోజు చాలా బాధ అనుభవిస్తాడు, నాకంటే ఎక్కువ బాధ అనుభవిస్తాడు తను. అందుకే నేను ఎప్పుడు బాధపడినని తనకు మాట ఇచ్చాను. ఇది కానీ ఒకటే చెప్తానక్క, నువ్వు ఖచ్చితంగా నన్ను అడిగో కాబట్టి చెప్తున్నాను అక్క. నాకైతే లవ్ అఫేర్లు గట్ట ఏమీ లేవు, ఉన్నది ఒకటే. ఒక స్నేహితుడు, ఒక అన్న, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక ఫ్రెండ్, అన్నీ కూడా నా భర్త అక్క. నాకు మా ఆయనే అన్నింటిలో నాకు సపోర్ట్ చేశాడు, సపోర్ట్ చేస్తున్నాడు కూడా ఇప్పటికీ కూడా. అన్నింటిలో తను ఎక్కడున్నా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఏ బాధపడినా తనతో షేర్ చేసుకుంటాను. నేను బావ ఎలాగ ఉంది బావా, అలాగ ఉంది బావా అనేసి నేను ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేను అడుగుతాను. బావా ఏటి బావా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయా బావా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు కదా బావా అనేసి నేను ఖచ్చితంగా అడుగుతాను తన్ని. నేను దేవుని ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతాను, ప్రతిరోజు నేను బాధపడేటప్పుడు అడుగుతాను, బావా ఎందుకు బావా నన్ను ఎలా ఏడిపించి వెళ్ళిపోయా బావా, ఇప్పటిదాకా నన్ను హ్యాపీగా చూసుకున్నావు కదా, నన్ను ఎందుకు వెళ్ళిపోయా బావా అని నేను ఖచ్చితంగా అడుగుతాను తన్ని. తను నాకు సమాధానం చెప్తాడు, బాధపడిన రోజు నువ్వు బాధపడినని నాకు మాట ఇచ్చావు, నువ్వు బాధపడకూడదు. ఆ మాట నాకు మైండ్లో ఉండిపోద్ది, నేను ఎప్పుడు తనతో ఉంటానని అనుకుంటాను. అదే అక్క, నిజంగానే చాలా థ్యాంక్స్ అక్క. నిజంగానే నీ కామెంట్కి నేను సమాధానం చెప్పాను అని అనుకుంటున్నాను. మాదైతే వేరే లవ్లు కట్ట కదక్క, నాకు ఆర్ఎస్ అంటే అది నా ప్రాణం. ఆర్ అంటే నా ప్రాణం. అంతే, నా కూతురు పేరు కూడా ఆర్ వస్తుంది అక్క. ఓకేనా? థ్యాంక్స్ అక్క. ఒకవేళ ఈ వీడియో చూస్తావని అనుకుంటున్నాను. వీడియో చూస్తే కామెంట్ పెట్టక. నువ్వేంటే నాకు ప్రతి వీడియో ఫాలో చేస్తున్నావు, ప్రతి వీడియో కామెంట్ పెడుతున్నావు. నువ్వు కామెంట్ పెట్టినవి చాలా బాగుంటున్నాయి అక్క. ఈ వీడియోకి కూడా నువ్వు కామెంట్ పెడతావు నేను అనుకుంటున్నాను. సరే అక్క, తిని బాయ్ అక్క. గుడ్ నైట్ అక్క, తినేసి పడుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ తినేసి పడుకోండి. గుడ్ నైట్ అందరికీ. సరేనా? మళ్ళీ ఇంకొకసారి నేను లైవ్లోకి వచ్చినప్పుడు నా వివరాలు ఏంటనేది, నా ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. దేనివల్ల ఇంతలా స్ట్రగుల్ అవుతున్నాను అన్నది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో. సరేనా? ఒక ఫ్రెండ్ వల్ల ఒక ఫ్రెండ్షిప్ వల్ల చెడిపోని బంధాల గురించి కూడా నేను చెప్తాను. అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. గుడ్ నైట్.